ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? మేమేం జోకులు వేయలేదుగా. ఎవరు చెప్పారు స్టీఫన్? ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ జోక్ ఏదంటే ఇప్పుడు మీరు చెప్పిందే. ఏంటి, డైవర్స్ అడిగిందా? అవును సార్, అమ్మాయికి 22 ఏళ్ళు అయ్యాయి, పెళ్ళయి 7 నెలలే అయింది. ఈలోపు డైవర్సా? సార్ చెప్పేది వినండి సార్, ఈమె నా ఒక్కగానొక్క కూతురు, ఎన్నో ప్రార్థనలు చేశాక పుట్టింది, అందువల్ల గారాభంగా పెంచాను. దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి వాడికి ఇచ్చి పెళ్లి చేశాను. వాడు ఏం చేస్తాడో తెలుసా? 7 నెలలుగా మా అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు. టార్చర్ అంటే ఏంటి సార్? కొట్టాడా, గిల్లాడా, లేక తొక్కాడా? సార్ అలా చేసినా తట్టుకోవచ్చు సార్, వాడు మాటలతో అనుమానిస్తున్నాడు. ఒకటే ఎగతాళి, చులకన, వంటల పుస్తకం ఉంది కదా, అది కొనిచ్చి అది చదివి నాకు వంట చేసి పెట్టమని భీష్మించి కూర్చున్నాడు సార్ వాడు. మిస్సెస్ సుధా ప్రకాష్, నా పేరుతో మాత్రమే పిలవండి సార్. సో పేరుకు వెనకాల మీ ఆయన పేరు ఉండడం మీకు ఇష్టం లేదు అంతేగా? సార్ వాణ్ణి తన జీవితంలోంచి తొలగించాలనే ఉద్దేశంతోనే తను వచ్చింది సార్. వచ్చిందా, వచ్చేలా చేశారా? సార్ వాడికి నోటీస్ పంపించండి సార్, మీరు కేసు ఫైల్ చేయండి. వాడు నోటీస్ పంపించాడు కదా, కాబట్టి మేము ఊరికే కూర్చోవాలా? మిస్టర్ స్టీఫన్ ప్లీజ్, ఇది బిజినెస్ కాదు, లైఫ్. మీ అమ్మాయి సుధా ఇప్పుడు ఇంకొకటి వైఫ్, అర్థం చేసుకోండి. ఆ బంధమే వద్దు అంటున్నాను, ఇంకేంటి విడగొట్టేద్దాం. ప్లీజ్ మిస్టర్ స్టీఫన్, డోంట్ యూస్ దట్ వర్డ్స్ అగైన్ అండ్ అగైన్. చెప్పమ్మా సుధా, కాసేపటికి నన్ను లాయర్గా అనుకోవద్దు, దయచేసి మీ చిన్నాన్నలాగా అనుకో. చెప్పమ్మా నీకు వంట చేయడం రాదా? అస్సలు రాదు సో. ఏమ్మా మీ అమ్మాయికి వంట చేయడం నేర్పించలేదా? అదసలు కిచెన్ సైడ్ వస్తేనే కదా సార్ నేర్పించడానికి. వస్తే డేంజర్ అట, ఏదన్నా అవుతుందంట, కాలుతుందట, కింద పడిపోతాయట. నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశానండి. ఫిల్టర్లో కొంచెం మంచినీళ్ళు పట్టి ఇవ్వమ్మా అంటే కూడా వాళ్ళ నాన్న అరవడం మొదలు పెడతారండి. అప్పుడు నాన్న చెప్పినట్టు డైవర్స్కి అప్లై చేసేద్దామా? నిజంగా ఏం జరిగిందమ్మా? ఇద్దరి దగ్గర అబద్ధం ఆడకూడదని చెప్తారు. డాక్టర్ అండ్ లాయర్. గుడ్, ఇప్పుడు నేనెవర్ని? లాయర్. చెప్తాను సార్, పెళ్ళైన మరుసటి రోజు నేను రవ కిచడి చేశాను. నీకు అసలు వంట చేయడం రాదు కదమ్మా? మొదటి రోజే ఆయన మూడౌట్ చేయకూడదని కొంచెం కష్టపడి ఏదో ఒక విధంగా చేశాను. సో నీకు వంట చేయడం రాదన్న విషయం నీ హస్బెండ్కి తెలీదు అంతేగా? నన్ను చూడ్డానికి వచ్చినప్పుడే ఆయన అడిగారు, నాన్నే చూసుకుందాం లేదంటే పనికి మనిషిని ఏర్పాటు చేద్దాం అన్నారు. సార్ వంట చేయడం కూడా ఒక ప్రాబ్లమా సార్? ఖచ్చితంగా సార్, ఒక ఇంట్లో వంటగది పడకగది సరిగ్గా లేకపోతే ప్రాబ్లమ్సే, విడాకులే, దుఃఖమే, బాధలే. మీరు ప్రాబ్లం అనుకోలేదు, ఇదిగో ప్రాబ్లం తీసుకొచ్చిందిగా. సార్ తనెక్కడ అనుకుంది సార్, వాడనుకున్నాడు. మౌనంగా ఉండడం చూసి నెమ్మదస్తుడేమో అనుకున్నాను, అయ్యో అసలు భరించలేం సార్. ప్లీజ్ మిస్టర్ స్టీఫన్, ఎమోషన్ అవ్వద్దు. చెప్పమ్మా మీ ఆయన రవా కిచడి తిన్నారా లేదా? తిన్నారు సార్. అది నీళ్ళు కొంచెం ఎక్కువైపోయాయి. సుధా కొంచెం చల్లగా నీళ్ళు తీసుకురావా. చాలా కారంగా ఉందండి. ఒక పచ్చిమిరపకాయ ఎక్కువ వేసామనుకుంటాను, నాకు కారం తక్కువ తినే అలవాటు కదా అందుకే. ఇంకొంచెం పెట్టనా? వద్దు, ఇప్పటికే ఇక్కడ దాకా ఉంది.
ఎంత బాగోపోయినా బాగుందనే తిన్నాడు కదమ్మా అందులో నువ్వు కొత్త పెళ్ళం వడ్డిస్తుంటే ఆనంద కన్నీళ్లు కార్చుకుంటూ సార్ అవి ఆనంద కన్నీళ్లు కాదు సార్ మొసల కన్నీళ్లు కార్చాడు సార్ అవి మీరు నిజం అనుకుంటున్నారు నా కూతురు పాపం సార్ చేతులు కాలిపోయి ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండిపోయి దానికి మర్యాద ఇచ్చే కదా సార్ మీ అల్లుడు తిన్నాడు ఎక్కడ తిన్నాడు సార్ రెండు సార్లు తిన్నట్టు నటించాడు సార్ ఏమా సుధా నువ్వు వండావు కదా అప్పుడు టేస్ట్ చూడలేదా చూసాను సార్ ఉప్పు ఎక్కువైపోయింది సరేమ్మా ఈ ఉప్పు టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి దాంట్లో నీళ్లు పోసావు అందువల్ల రవ్వ కిచడి అలా అయిపోయింది మరి కారం ఎంత వేసావు కరెక్ట్ గానే వేసాను సార్ పెద్ద మిరపకాయలు కదా అందుకే కొంచెం ఎక్కువైందా ఏంటి అవును సార్ ఇంకా చింతపండు కొంచెం ఎక్కువ వేసాను చింతపండు రవ్వ కిచడిలోనా పొద్దున్న టిఫిన్ చేశాను మధ్యాహ్నం లంచ్ కి ప్యాక్ చేద్దామని ప్లాన్ చేశాను చెడిపోకుండా ఉండాలని నువ్వు చింతపండు వేసావు కానీ మీ ఆయన కడుపుని అది చెడిపేసింది అంతే కదా కొత్త చింతపండు కొత్త కారం కొత్త పెళ్ళం కొత్త రకమైన టిఫిన్ గ్రేట్ అవును మీ ఆయన రవా కిచడి తీసుకెళ్ళాడా ఎలా తీసుకెళ్తాడు సార్ వాడు అన్ని రుచులు మరిగిన వాడే సార్ మా అమ్మ ఎంత కష్టపడిందో తెలుసా అడగండి సార్ పాపని చెప్పనివ్వండి రక్తం మరిగిపోతుంది సార్ ఇంకా ఎన్ని అక్రమాలు చేశాడో అడగండి ఏమండి లంచ్ లంచా అప్పుడేనా ప్రిపేర్ చేసావా వావ్ సుధా నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావు గ్రేట్ అవును మెనూ ఏంటి వెజిటబుల్ రైస్ విత్ ఆమ్లెట్ లేదండి ఆ రవ్వ కిచడి కొంచెం మిగిలిపోయింది కదా దాంతో పాటు పుదీనా చట్నీ కిచడియా పుదీనా చట్నీయా సుధా మంచి కాంబినేషన్ కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా నాతో పాటు పనిచేసే స్టాఫ్ ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ మన పెళ్లికి రాలేకపోయారు పరిస్థితులు అలాంటివి ట్రీట్ అడిగారు వాళ్ళకి నేను కొనివ్వాల్సి ఉంది వాళ్ళతో కలిసి మీరు కూడా తినేస్తారా అవును సుధా బై ద బై నాకు రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం మరి నీకు నాకు కూడా ఇష్టమేనండి నైస్ నైట్ తీసుకొస్తాను వద్దు నేను అన్నం వార్చి కాయగూరలు ఉన్నాయి కదా దాంతో సాంబార్ పెడతాను రిస్క్ తీసుకోవద్దు రొయ్యల బిర్యానీతో వస్తాను టేక్ రెస్ట్ ఎంత మంచి అల్లుడు వచ్చాడండి మీకు చిన్నది ఒక తిట్టు తప్పుడైన ఒక మాట ఏదీ లేదు కదా సార్ సార్ పైకి చిరునవ్వు లోపల విషం సార్ అదే వాడి క్యారెక్టర్ స్వార్థపరుడు సార్ ఎలా చెప్తున్నారు సార్ తను వంట చేసి వడ్డించింది వాడేగా తిన్నాడు వాడే తినలేకపోయాడు అంటే తను మాత్రం ఎలా తినగలుగుతుంది అవును నేనే అడుగుదాం అనుకున్నాను ఏమా నువ్వేం తిన్నావు పొద్దున్న పూరి మసాలా మధ్యాహ్నం భోజనం ఓహో మీ ఇంటి పక్కనే హోటల్ ఉందా అమ్మ వాళ్ళ ఇల్లు నాలుగు ఇళ్ళలు దాటే ఉంది ఇల్లరకు ఉండే అల్లుణ్ణి వెతికారండి దొరకలేదు అందుకని ఆ వీధిలో ఉన్న కుర్రాన్ని అల్లుణ్ణి చేసుకున్నారు సార్ నా కూతురు అమాయకురాలు సార్ ఆకలికి తట్టుకోలేదు పుట్టింటికి వచ్చి తిన్నది అదే కాస్త ముండికేసి ఉంటే ఎవరికి సార్ నష్టం మిస్టర్ స్టీఫన్ మీ చట్టం న్యాయం ధర్మం ఇవన్నీ ఇండియన్ పీనల్ కోడ్లే లేవు సార్ ఏమా సుధా మీ ఆయన నైట్ బిర్యానీ తీసుకొచ్చాడా బిర్యానీయా తీసుకొచ్చాడు సార్ పెద్ద బిర్యానీ సార్ తను మాత్రం అలాగే వెయిట్ చేసి ఉంటే గనుక ఇప్పుడు మీ ముందు కాదు సార్ డాక్టర్ ముందు కూర్చుని ఉండేది అల్సర్ పేషెంట్గా సుధా బిర్యానీతోనే వచ్చారు సార్ కానీ వచ్చినప్పుడు టైం సారీ సుధా మన మ్యారేజ్ కోసం 10 డేస్ లీవ్ పెట్టాను కదా బోలెడంత పని పెండింగ్ ఉండిపోయింది ఎండి కూడా కొత్త పెళ్లి కొడుకువి కదా బయలుదేరు అన్నారు నేను సిస్టమ్ ఇన్ఛార్జిని కదా టక్కున బయలుదేరిపోగలనా అయినా 6 గంటలకే బయలుదేరిపోయాను ఒక సిస్టంలోకి వైరస్ వెళ్ళి పర్వాలేదండి ఫ్రెష్ అప్ అయ్యండి భోంచేద్దాం అది దట్ ఈస్ సుధా వర్క్ బిజీలో కూడా బిర్యానీ మర్చిపోలేదా భార్యకి ఇచ్చిన మాట మర్చిపోవడమా సుధా 8 గంటలకు నీకు ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ అని వచ్చింది అదేం లేదండి అప్పుడు కరెంట్ లేదు చార్జ్ పెట్టలేకపోయాను వచ్చేటప్పుడే తీసుకొచ్చారా వేడిగా ఉంది అవును సుధా స్మెల్ చూసావు కదా ఎలా ఉంది హద్దరిపోయింది నువ్వు కూడా కూర్చో లేదండి నేను తిన్నాను అవునవును మీ నాన్నగారు చెప్పారు కదా
చిన్న పిల్లలకన్నా దారుణం. కొంచెమే తింటుంది కానీ టైంకి తింటుంది అని 9 గంటల వరకు వెయిట్ చేశానండి. ఆ తర్వాత తిన్నాను. గుడ్, అదే మంచిది. నాట్ ఓన్లీ టుడే సుధా, ఫ్యూచర్ లో నా వల్ల లేట్ అయ్యిందనే ప్రాబ్లం ఎప్పుడు రాకూడదు. ఓకే ఆను. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఎంత కష్టపడి ఇంట్లో చేసినా కొట్లో కొన్నది చాలా టేస్ట్ గా ఉంది. అది ఎందుకండి? మసాలా వేయడం వల్ల, ముఖ్యంగా అజనా మోటో ఉప్పు. అది టేస్ట్ కే గాని ఒంటికి మంచిది కాదు కదా. అందుకే బ్యాచలర్ లైఫ్ అంటే విరక్తి పుట్టి హోటల్ కే వెళ్ళకూడదని నిర్ణయానికి వచ్చి భారీ చేతి వంట అనే స్వర్గంలో తిందామని నిన్ను పెళ్లి చేసుకున్నాను. అర్థమైందా? అవును, నువ్వేం తిన్నావు? ఆ రవ్వ కిచడి, పుదీనా చట్నీ వేడి చేసి తినలేదు కదా. చాచా, అదప్పుడే చెత్తలో వేసేసాను. అవును, మరింకేం తిన్నావు? ఓహో, ఫ్రిడ్జ్ లో ఉన్న బ్రెడ్ జామ్ తిన్నావా? నేనెందుకండి బ్రెడ్ అండ్ జామ్ తినాలి? చక్కగా చేపల పులుసు తిన్నాను. ఏంటి, చేపల పులుసా? ఆ, అమ్మ చేశారు, మీకు కూడా ఇచ్చి పంపించారు. బిర్యానీ ఒక పార్సల్ తినండి, ఇంకొకటి ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు వేడి చేసుకుని తిందాం. రెండు దోశలు కూడా తినండి. చేపల పులుసు భలే అద్దరిపోయిందండి. అమ్మ చేసి పంపించారు కదా. టేస్ట్ ఎలా ఉందండి? ఓకే సుధా, ఒక చిన్న రిక్వెస్ట్. మీరే అడుగుతారని తెలుసు. పులుసు చేప పెట్టనా? ఫ్రై చేప కూడా ఉందండి, ఏం పెట్టమంటారు? ఏమీ వద్దు, సాధారణంగా నేను రాత్రిపూట ఎన్వి తినను. రొయ్యల బిర్యానీ ఎన్వియే కదండి. అవును, 8 లోపు తింటే ఎన్వి ఐటమ్స్ విందు. లేటుగా తింటే విషం. సుధా, ఇక నుంచి మీ అమ్మగారింటి నుంచి భోజనం తీసుకురాకుండా ఉండడానికి ప్రయత్నించు. అది కాదండి, అమ్మే ఏదో ఆశపడి. సరే సుధా, ఆవిడ కోరిక నేను తినాలి. నేను తిన్నాను, ఇక వద్దు. నాకు నా భార్య చెయ్యాలి, వడ్డించాలి. అందులో ఉప్పు లేకపోవచ్చు, కారం ఎక్కువగానూ ఉండొచ్చు, అది జీర్ణమవుతుంది. కానీ ఇది జీర్ణం కాదు, నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను. నువ్వు చదువుకున్న దానివి అర్థం చేసుకో ప్లీజ్. నిజంగానే చెప్తున్నాను మిస్టర్ స్టీఫన్, మీ అల్లుడు కోటి మందిలో ఒకడు. అత్తగారింటి భోజనం వద్దు అని ఒకడి వల్ల ఇంతకన్నా నాజుగ్గా చెప్పలేడు. సార్, మీరు ఆ మాటలు గమనించారా? సూదితో గుచ్చినట్టుగా మాట్లాడాడు. అమ్మా, మీరు చెప్పండి, మీ దృష్టిలో మీ అల్లుడు ఎలాంటి వాడు? బంగారం లాంటి వారండి. ఆయనేమో బంగారం, ఈమె వెండి, ఇది ఎత్తడే నేను ఇనుము. అరే, కాసేపు మీరు మాట్లాడకుండా ఉండలేరా? అది ఆయనకి పుట్టుకతో వచ్చిన గుణం అండి. తనేమంటుందో చూడండి, కట్నం తిరిగి ఇవ్వడమే కాకుండా నోటీస్ కూడా పంపించాడు సార్ వాడు. అవును, అందులో తప్పే ఉంది. దానికి కారణం ఎవరు? మీరే కదండి. ఏంటి, నేనా? అవును, కూతుర్ని చదువు చదువు అని పంపించారు. సార్, 4 మంచి విషయాలు తెలుసుకోవాలని కదా పంపిస్తాం. అలాగే మెట్టినింటికి పంపించే పిల్లకి వంట వార్పు నేర్పించుంటే. అమ్మా ఆగండి, సార్కి అమ్మాయి అంటే ప్రేమ. అవును, ప్రేమ. అదే ఇప్పుడు శాపంగా మారింది. అమ్మా, మీరు కోపపడద్దు. ఇలా నడుచుకున్నందుకు మీ అల్లుడు మీద మీకు కోపం రాలేదా? ఎలా వస్తుంది సార్, ఎలా వస్తుంది? తప్పు నా మీద, నా కూతురు మీదే కదా ఉంది సార్. ఎలా చెప్తున్నారమ్మా? ఈ నా విషయంలో కలగజేసుకోవద్దని నేనే నిర్ణయం తీసుకుని దీన్ని 4 తిట్టైనా సరే వంటింట్లోకి తీసుకెళ్లి వంట వార్పు నేర్పించుండుంటే ఈ రోజు మేము కుటుంబంతో సహా వచ్చి మీ ముందు ఇలా చేతులు కట్టు కూర్చోవలసిన పరిస్థితి వచ్చిండేది కాదు కదా సార్. అయితే మీ అల్లుడు మీ దగ్గర నడుచుకున్నది, మాట్లాడింది, డైవర్స్ కావాలని అడిగింది, అన్ని కరెక్ట్ అనే చెప్తున్నారు.
అవును సార్, కరెక్టే. పాపం అబ్బాయి 7 నెలలుగా చాలా ఓపికతో ఎదురు చూశారు. ఆయన ఏం చేయలేకపోయారు. అందుకనే ఈ డైవర్స్ నోటీస్ పంపారు. అవును సార్. బాగుంది, నువ్వు వాడికి సపోర్ట్ చేయి. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదండి. న్యాయమే చెప్తున్నాను. అమ్మా, మీరు ఇలా ఫీల్ అవుతున్నారు కానీ సార్ ఫీల్ అయ్యేది ఒకందుకు న్యాయంగానే ఉందమ్మా. లాయర్ గారు. అవునమ్మా, భోజనాన్ని బాగుందన్న ఆయన పక్కనే కదా ఇల్లు, సరే ఇది భోజనం విషయమే కదా అని మొహం మీద కొట్టినట్టు వద్దని చెప్పారు కదా. ఆ విషయంలోనే సార్ నేను మెచ్చుకుంటున్నాను. ఎలా, ఏమంటున్నారు సార్? భార్య భర్త అంటూ ఒక కుటుంబంగా ఏర్పడింది. ప్రతిరోజు నేనే వంట చేస్తే అదేమన్నా బాగుంటుందా సార్? ఎందుకమ్మా అలా అంటున్నారు మీరు? విందైనా వేడుకైనా 3 రోజులే సార్. సరేనమ్మా, ఇప్పుడు మీ అమ్మాయికి వంట రాలేదు, దీనికి ఏంటి సొల్యూషన్? ఇప్పుడు అడిగారు కదా, ఇదే కరెక్ట్ సొల్యూషన్. తీర్పు ఏముంది? బదులుకు బదులు నోటీసు. స్టీఫన్ సార్, లాయర్ గారు, నా కూతురు కాపురాన్ని చెడగొట్టి తన జీవితాన్ని నాశనం చేయడమే నా ఉద్దేశమా? వాళ్ళిద్దరికీ సరిపడదని నాకు బాగా అర్థమైంది సార్. ప్లీజ్ మిస్టర్ స్టీఫన్, ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి, నేను మీ కూతురు దగ్గర కొన్ని డీటెయిల్స్ అడుగుతాను. ఇలా చూడమ్మా సుధా, నాన్నగారు కాసేపు మాట్లాడరు, సో ఫేస్ టు ఫేస్ నన్ను చూసి చెప్పు. 7 నెలల్లో ఏం జరిగింది చెప్తాను సో. చేపల పులుసు పెట్టిన మరుసటి రోజు, ఆ రోజు సండే సర్వీస్కి ఉదయం 6 గంటలకే వెళ్ళొచ్చేసాం. అప్పుడు తీసుకోండి, ఈరోజు సండే, హాలిడేలో కూడా ఇంట్లో కూర్చుని ఆఫీస్ వర్క్. రేపు ముంబై నుంచి క్లయింట్స్ వస్తున్నారు, పర్చేజ్ ఇన్వాయిస్ టాలీ అవ్వలేదు. మేనేజర్ ఎవరు? మన దోస్త్ దిలీప్. మామా, సిస్టంలో నువ్వే గొప్పవాడివి కదా, టాలీ చేసి ఇవ్వరాని ఆయన పనిని మీకు అప్పచెప్పేశారా? ఎస్, సిస్టమ్ అనే విషయంలో కష్టం అనేది వస్తే స్నేహం చేసేవాడు కదా మిత్రుడు. నేను మిత్రుడికే మిత్రుణ్ణి. సుధా, కాఫీ ఏవన్? పొద్దున్న మీరు పెట్టిందే, జస్ట్ నేను కప్పులో వేసి తెచ్చాను. ఐ సీ. రే ప్రకాష్, కాఫీ ఏవన్ రా. సరే, టిఫిన్ ఏం చేయమంటారు? నో 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 నో, ఈరోజు సండే, విశ్రాంతి రోజు, నువ్వు రెస్ట్ తీసుకో. ప్రభువు విశ్రాంతి రోజును చెప్పింది ఆ అర్థంతో కాదు, నాకు విపరీతమైన ఆకలి. జస్ట్ హాఫ్ అన్ అవర్, ఇదిగో పూర్తయిపోయింది. ఇప్పుడే టైం 9:30. మై గాడ్, వెంటనే చేసేద్దాం. ఎలా, నేను వండితే బాగోలేదు, నచ్చలేదు, అమ్మంటి వంటకి 144 వేసేసారు, హోటల్ నుంచి తీసుకొస్తారా? నో నో నో, ఇక ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు, నేనే వండబోతున్నాను. సుధా, నేను బాగా వంట చేస్తాను. తెలుసు, మీరు వంట చేస్తే నాకు గిల్టీగా ఉంటుందండి. ఓకే, అయితే నువ్వు హెల్ప్ చేయి. ఎలా? డైరెక్ట్గా మనం మీస్ చేసేద్దాం. నేను అన్నం ఉడకబెడతాను, నువ్వు బియ్యం కడిగివు. నేను సాంబార్ పెడతాను, నువ్వు సాంబార్ పొడి తీసివు. నేను వేపుడు చేస్తాను, నేను కాయగూరలు కట్ చేస్తాను. కరెక్ట్. నా మీద మీకు కోపం లేదుగా? దేనికి? అది వంట తెలియని మొద్దుగా ఉన్నాను కదా. ఇదేమీ పెద్ద విషయం కాదులే. మీరు వంట బాగా చేస్తున్నారండి. సిచ్యుయేషన్, ఎవరూ లేరు, అనాథలా పెరిగాను, భోంచేయాలి కదా, అన్ని వంటలు నేర్చుకున్నాను. హే సుధా, ఏమైంది? ఇక మీదట అనాథ అని చెప్పకండి. గాడ్, అది ఇప్పుడు కాదు, అప్పుడు, బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు నేను మిస్సెస్ సుధా ప్రకాష్ అయ్యాను కదా. మిస్సెస్ స్టీఫెన్ కళ్యాణి దంపతుల వన్ అండ్ ఓన్లీ వండర్ఫుల్ అల్లుడిగా. సరిపోయింది, ఇలా కడుగుతూ ఉంటే ఎలా, ఎప్పుడు కట్ చేసేది? తర్వాత సెలవు రోజు కూడా వచ్చేస్తుంది. మై డియర్ వైఫ్, ఇలా ఇవ్వండి. ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. ఓకే, నేను బియ్యం ఎసరు పెడతాను. సుధా,
మై గాడ్ పెద్ద గాయమైందమ్మా సార్ మూడు కుట్లు పడ్డాయి సార్ 7 నెలల క్రితం జరిగింది అలా చూడండి చెయ్యి ఇంకా అలాగే ఉంది నా కూతురు ఏడవడం చూసి నేను విలవిల్లాడిపోయాను సార్ అల్లుడు గారు కూడా చాలా కంగారు పడ్డారు చేసిందంత చేసి ఎందుకు కంగారు పడ్డం తర్వాత ఏం జరిగింది ఓహో తర్వాత అతనే వండుకున్నాడా అదేలా కుదురుతుంది సార్ పెద్ద ఆఫీసర్ 24 గంటలు వర్క్ చేస్తూనే ఉంటాడు అతను గొప్ప వీరాధి వీరుడని అనుకోవడమే సరిపోతుంది సార్ ఆ తర్వాత నుంచి అతనికి మన ఇంట్లోంచి భోజనం వెళ్ళేది సార్ తన అల్లుడు ఉన్నాడు చూసారా సడన్ గా ఒక బాంబు వేసాడు బాంబా అదంతా ఏమీ లేదండి అల్లుడు గారికి ప్రమోషన్ దొరికింది ట్రైనింగ్ కోసం 4 నెలలు ముంబైకి వెళ్ళారు అందుకనే దీన్ని మా ఇంట్లో వదిలారు ఏమ్మా ఆఫీస్ విషయంగా మీ అల్లుడు గారు ఊరు వెళ్ళారు పర్మిషన్ వేసి భార్యను కూడా తీసుకొని వెళ్ళుండొచ్చు కదా అడగండి సార్ ఆవిని బాగా అడగండి ఆయనకి తీసుకెళ్లాలని ఆశ ఉంటుంది కానీ చేతికి లాయింది కదా భాష తెలియని ఊరు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారంటే ఇది ఒంటరిగా ఇంట్లో ఉండాలి కదా కరెక్ట్ చాలా కరెక్ట్ అయిన విషయం ఏమండి వర్క్ విషయంగానే కదా వెళ్ళాడు అరే మీరొకరండి వర్క్ విషయం కాదు కదా సార్ ఒక చిన్న విషయం మీద వెళ్ళిపోయాడు సార్ ఇది ఒక ఇష్యూగా తీసుకొని నా కూతుర్ని ఇంట్లో వదిలేసి తాను ఫ్లైట్ లో వెళ్ళిపోయాడు సార్ సార్ ఏదైనా మనం ఆలోచించే విధానంలో ఉంటుంది సార్ ఆ అలాగే నువ్వన్నట్టే మాట్లాడుకుందాం సార్ ఒక ఉదాహరణ చెప్తాను వినండి మీరే వేరే ఊరు ఏదో వెళ్ళారు రావడానికి 4 నెలలు పడుతుంది తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మీ భార్యకి ఏమన్నా తెలియజేస్తారా లేదా ఖచ్చితంగా మీరేం కొనుకొస్తారు సార్ లేడీస్ కాబట్టి నగలు చీరలు అలా కాకపోతే వెళ్ళిన చోట ఏది బాగుంటే అది అదే కదా సార్ ఎవరైనా చేసేది కానీ ఈవిడ గారి అద్భుతమైన అల్లుడు గారు ఏం తెచ్చారో తెలుసా అంతగా మీరేం తీసుకొచ్చారండి నువ్వే చెప్పుకో వెరీ సింపుల్ ముంబై ఫేమస్ డిజైనర్ సారీయే కదా అది కూడా ఉంది ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ కాస్మెటిక్స్ అవి కూడా ఉన్నాయి మరి ఏం తీసుకొచ్చారో చెప్పండి కొంచెం స్ట్రెయిన్ చేసి కనిపెడదాం అనుకోవా నా బెటర్ హాఫ్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చాను టడన్ 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 టై ఏం సార్ అవసరమైంది ఏదో అదేగా తీసుకొచ్చిచ్చారు మంచి విషయమేగా ఏం మాట్లాడుతున్నారు సార్ దీని చెయ్యి తెగి ఒక నెల ట్రైనింగ్ అని పెళ్ళాను వదిలి 4 నెలలు అలా 5 నెలల తర్వాత తిరిగి వచ్చిన అతను పుస్తకాలా సార్ తీసుకొస్తాడు సరే చదవని నేర్చుకొని వంట చేయని బాగా కుటుంబాన్ని నడిపించొచ్చని అనుకోనే కదా అతను ఇలా చేసుండొచ్చు నాకు ఏదో అనుమానంగా ఉంది స్టీఫన్ పాప చెప్పేది అమ్మ చెప్పేది కోపపడినా కూడా మీరు మాట్లాడేది చూస్తుంటే మీ అల్లుడు చాలా మంచివాడుగా కనిపిస్తున్నాడు ఇలా సడన్ గా డైవర్స్ నోటీస్ పంపిస్తున్నాడంటే కారణం ఈయనేనండి కళ్యాణి కోపపడకండి సార్ ముంబై నుంచి వచ్చిన అల్లుడు గారు పుస్తకాలనిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈ పిల్లేమో ఎగురుకుంటూ వెంటనే ఇంటికొచ్చి ఇది నానా జరిగిందని అన్ని విషయాలు చెప్పింది ఈయనకి వెంటనే కోపం వచ్చి అల్లుడు గారికి ఫోన్ చేశారు ఆయన వచ్చాడు అవును సార్ పిలిచింది మామగారు కదా చెప్పండి మామగారు అల్లుడు గారు చూడండి ఇలా వంకర వంకరగా మాట్లాడడం లేనిపోని మాటలు అడగడం నాకు అలవాటు లేదు ఏదన్నా ఉంటే స్ట్రైట్ గా అడుగుతాను ఒక పని చేయండి మాట్లాడకుండా ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళండి దేనికి మామయ్య అక్కడ మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవే అది నేను చెప్పాలి చేతులు కోసుకోవడం కాల్చుకోవడం ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు కాల్చుకోవడం ముఖ్యంగా ఈ పుస్తకాలు చూసి చదివి నేర్చుకోవడం ఇవన్నీ నాకు అసలు నచ్చడం లేదు లేదు కొన్నాళ్ళు కష్టపడితే సుధా నేర్చుకుంటుంది మామయ్య అంత అవసరం లేదు సుధా వాళ్ళ అమ్మ కూడా బాగానే వంట చేస్తుంది కదా నాకు నా భార్య వండి ఇదే మొండి పట్టుదల అంటే నా కూతురు బాధపడడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు సరే మామయ్య మీ కూతురు బాధపడిన అవసరం లేదు మీతో పాటు మీ ఇంట్లోనే ఉండనివ్వండి అల్లుడు గారు అత్తయ్య నన్ను క్షమించండి మామయ్య గారికి షార్ట్ టెంపర్ మీకేమో ఏమీ తెలియదు సుధాని లోకం తెలియకుండా పెంచారు నాకు మీలో ఎవరి మీద కోపం లేదు జాలేస్తోంది అల్లుడు గారు మీరు ఇంట్లో ఉండడం గౌరవానికి భంగం కలుగుతుంది అనుకుంటున్నారా అదేం లేదండి 7 ఏళ్ల వయసు నుంచి నేను అనాథని 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను నాకు కుటుంబం ఏర్పడింది ఇప్పుడు మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వేరే దారి లేదు ఒంటరిగానే ఉండిపోతాను ప్లీజ్ ఓకే మిస్టర్ స్టీఫన్ ప్రాబ్లం ఏంటో నాకు బాగా అర్థమైంది
నేనొకటి చేస్తా, డైవర్స్ ఫైల్ చేసేస్తాను, నోటీస్ కాపీని మీ అల్లుడికి పంపేస్తా. సార్ కొంచెం త్వరగా డైవర్స్ నోటీస్ పంపిస్తే తర్వాత ఏర్పాట్లు చేసుకుంటాం. కుదరదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీ 1 ఇయర్ విడిగా ఉండాలి. అదేలా? ఏ సార్, మీ అమ్మాయికి రీమ్యారేజ్ చేసే ఐడియా ఉందా? అయ్యయ్యో, ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ నేను చేయను సార్. నా కూతుర్ని కష్టాలు పాలు చేయడం నాకు అసలు ఇష్టం లేదు సార్. నా కూతురు సుఖంగా గడపాలనే నా ఆశ సార్. గుడ్, మంచి ఐడియా, ఆల్ ది బెస్ట్. Yes. Lawyer sir. మీరు మిస్టర్ ప్రకాష్? సుధా హస్బెండే కదా, ప్లీజ్ కమ్. రండి మిస్టర్ ప్రకాష్. మీ మామయ్య గారు మీ గురించి చెప్పింది చాలా కరెక్ట్ గా ఉంది, కూర్చోండి. మా అల్లుడు పనిలో చాలా గొప్పవాడు, చిరుత పులి, పంక్చువాలిటీగా ఉంటాడు, పర్ఫెక్ట్ డిసిప్లైన్ అన్నారు. 1:30కి వస్తానన్నారు, చూడండి బిఫోర్ గానే వచ్చేసారు. లంచ్ అవర్ లో వచ్చాను, 2 o'clock కి ఆఫీస్ కి బయలుదేరాలి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. మాట్లాడదాం, ఓన్లీ 10 మినిట్స్. మై గాడ్, 1:30 అయిపోయిందా? మీకు ఏదైనా ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉందా సార్? అవును సార్, ముఖ్యమైన అపాయింట్మెంట్ ఇచ్చాను పొట్టకి. నేను షుగర్ పేషెంట్ ని, టైంకి తినాలి. మీరు భోజనం చేసారండి, నేను వెయిట్ చేస్తాను. అది సరే, బాగుందే, ఇంటికి గెస్ట్ వచ్చారు, వదిలేసి తినొచ్చా? అది కాకుండా మా మిస్సెస్ బాగా వండుద్ది, రండి. సార్ నేను వెళ్ళి ఆఫీస్ క్యాంటీన్ లో తింటాను. ఆఫీస్ క్యాంటీన్ లో మీ వైఫ్ సుధా వచ్చి వడ్డిస్తుందా? రండి సార్, ఒకరోజే కదా, రండి. ఏంటి సార్, చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఈరోజు ఏమైనా స్పెషలా? నేను దేవుణ్ణి ఎక్కువ గౌరవిస్తా, కూర్చోండి. ఆయన ప్రతిరోజుని వేడుకలా గడుపుకోమన్నారుగా. నేను వదల ప్రకాష్, ప్రతి పూటని నేను అలాగే చేస్తా. నా వైఫ్ బాగా వండుద్దని చెప్పాను కదా, కానీ కాస్త ఆమె సోమరి, వచ్చి వడ్డించదు, సెల్ఫ్ సర్వీసే. కమాన్, మీరు చాలా బాగా తింటారని చెప్పింది, సిగ్గుపడకుండా తినండి, అది చాలా మంచి అలవాటు. కమాన్. సార్, రొయ్యల బిర్యానీ నాకు చాలా ఇష్టం, సుధా చెప్పిందా? మరి నాకేమో జోస్యం తెలుసా, అది మొత్తం మీకే, ఫుల్గా తినండి. మీరు సుధాని బాగా లవ్ చేస్తున్నారా? సార్, డీప్ లవ్ సార్. మరి ఎందుకు మీరు బోల్డ్గా డైవర్స్ నోటీస్ పంపించారు? తినండి తినండి, తింటూ మాట్లాడండి. సార్ పట్టుదల ఎక్కువగా ఉంది సార్. సుధాక, మీక? వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ సార్. సరే, వాళ్లే పట్టుదలతో ఉన్నారు, మీరు కాస్త సర్దుకొని పోవచ్చుగా. సార్ 7 నెలలుగా సర్దుకుపోయారు, భరించారు, అవకాశము ఇచ్చారు, ఒక స్టేజ్ లో మీరు తట్టుకోలేకపోయారు, అంతే కదా? నేను మనిషినే కదా సార్. అఫ్ కోర్స్, మీరైనా 7 నెలలు భరించారు, నేనైతే ఆ రవా కిచడి చేసిన రోజునే మెడ పట్టుకొని మీ నానింటికి పోవేయని తరువుంటా. ప్రకాష్, ఒక జాను పొట్ట కోసమే ఈ పోరాటం. ముంబైకి ట్రైనింగ్ కి వెళ్ళి వచ్చేలోగా తనకి వంట నేర్పించుంటారని చాలా ఆశపడ్డాను సార్, నమ్మాను సార్. ఆ నమ్మకం బుస్సని పోయింది. ఏం సార్, రిప్లై నోటీస్ పంపించమని చెప్పారా? అదేగా, మీరు ఎదురు చూశారు. లేదు సార్, ప్రామిస్ గా లేదు సార్, నేను భయపెట్టడానికే పంపించాను సార్. నాకు నా సుధా కావాలి సార్, తను లేకపోతే నాకు లైఫ్ లో ఏమీ లేదు సార్. సరే సరే, ఫీల్ అవ్వకండి, భోంచేయండి భోంచేయండి ప్రకాష్. సార్, నా వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు, నేను ఒంటరిగానే పెరిగాను, కానీ ఇప్పుడు సుధా లేకుండా జీవితం చాలా టఫ్గా ఉంది సార్. సార్, తనకు వంట తెలియకపోయినా పర్వాలేదు సార్, తను నాతో పాటు ఉంటే చాలు సార్, ప్లీజ్. నా మనసు మీకు అర్థమైందా సార్? బాగా నాకు అర్థమైందయ్యా. సార్ సార్, సుధా వాళ్ళ నాన్నగారితో మాట్లాడి చూడండి సార్, నేను ఇంకెప్పుడు పట్టుపట్టను సార్, ఇల్లరిక పలుడుగా కూడా ఉంటాను సార్. నో 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 నో, మీరు అంతలా దిగజారిపోవద్దు. సరే, ఇవన్నీ తిన్నారుగా, వంట ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ సార్. ఒక లాయర్ ఇంటి భోజనంలా లేదు సార్. సరే, ఇంకెలా ఉంది? ఏదో 5-స్టార్ హోటల్ చీఫ్ కుక్ ప్రిపేర్ చేసినట్టు
టేస్ట్ఫుల్ ప్రిపరేషన్ సార్. సార్ సార్ మేడంను పిలవండి సార్. ఆవిడకి నేను థాంక్స్ చెప్పాలి. ఓ ఖచ్చితంగా. మేడం మేడం సార్ పిలుస్తున్నారు, కాస్త రండి మేడం. మిస్టర్ స్టీఫన్ రండి, ప్లీజ్ కమ్. ఎందుకు అక్కడే నిలబడిపోయారు స్టీఫన్? రండి. క్షమించాలి, నేను చెప్పేదంతా నిజం, నిజం తప్ప వేరేదీ లేదు. మిస్టర్ ప్రకాష్, మీరు తిన్నారే ఇవన్నీ వండింది సాక్షాత్తు మీ భార్యమనే. బహుమతి ఇవ్వాలంటే ఇవ్వండి, పొగిడి మాట్లాడాలంటే మాట్లాడండి. పాయింట్ నెంబర్ 2, ఈ నిమిషం వరకు నేను కటిక బ్రహ్మచారిని. ఎస్, కోర్టుకు వెళ్తే క్యాంటీన్ ఫుడ్, ఇంటికి వస్తే సెల్ఫ్ కుక్, స్టిల్ ఐఎమ్ హ్యాపీ. పాయింట్ నెంబర్ 3, మిస్టర్ స్టీఫన్, దేవుడు కలిపిన దాన్ని మనిషి విడదీయకుండా ఉండాలి. నేను ముందు మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నా, ఈ లాయరు పొట్లకాయ అంతా తర్వాతే. సార్, మీ అమ్మాయికి నేను డైవర్స్ ఇప్పించుంటే ఒక 20,000 రూపాయలు మీ దగ్గర నుంచి ఫీజుగా తీసుకునుంటా. అది బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్లో పడుద్ది, కానీ ఈ జీతం జీసస్ అకౌంట్లో పాపపు లెక్కలో పడుద్ది సార్. అలాంటి ఒక పాపాన్ని నేను సంపాదించుకోవడానికి నాకు ఇష్టం లేదు సార్. పాయింట్ నెంబర్ 4, నా కూతురు పై చదువులు చదవాలని ఆశపడుతుందని ఆ రోజు చెప్పారు. నేను చదవమన్నాను, క్యాట్